चंद्र मुख्यमंत्री अरको मे अंदर चेयर मे अंदर को అవునా కామా మీ జీవన ప్రమాణాలను తలకిందులు చేసింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనేమన్నా అసత్యాలు చెప్తున్నానా తమ్ముళ్ళు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి ధరలన్నీ పెరిగాయి బాధుడితో భారం అయిందని మీరందరూ భావిస్తున్నా నా కోసరం కాదు మీ కోసరం మన రాష్ట్రం కోసరం మన సమాజం కోసరం ఒకటి అవుదాం అవుతారా లేదా దానికి ప్రారంభం బాధుడే బాధుడి పైన ప్రతి ఒక్క ఇంటికి చెప్పండి చెప్తారా లేదా పోరాడతారా లేదా ప్రజల్ని సమైక్యం చేస్తారా లేదా మీరు ఆ పని చేయండి ఆ తర్వాత నేనేం చేయాలో ఒకప్పుడు హైదరాబాద్ ఎట్టయితే చేశామో ప్రపంచం ఎట్టయితే తెలుగు వారి సత్తా చూపించామో మళ్ళీ చూపిస్తారని మరొక్కసారి యువతకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించమని కోరుతున్నా ఓకే నేను చెప్పింది మీ అందరికి అర్థమైందా అర్థమైందని వాళ్ళు తేలిపైకెత్తండి వెనకానుండే వాళ్ళు కనపడుస్తున్నాయి మీ చేలు కూడా అర్థమైంది దీంతండి అర్థమైంది పోరాడుతా వాళ్ళు ఉన్నారా పోరాడుతా వాళ్ళు తేలిపైకెత్తండి నమ్మకమేనా సంతోషం నాకు ఒక ఆశ నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి భయపడను గుండె నిబ్బరం నా సొంతం నేను తప్పు చేయను నేను ఎవరికి భయపడను ఎవరికి తల వంచను నేను తల వంచేది ఈ రాష్ట్ర ప్రజల కోసం తల వంచుతాను తప్ప దేనికోసం కాదు ఎప్పుడు కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను ఎంతో మంది ముఖ్యమంత్రులతో పోరాడాను కానీ ఈ రోజుండే ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రి కాదు ఏ విధంగా ఏ భాషలో వర్ణించాలో నాకైతే అర్థం కాల నాకు ఒకటి తెలుగుదేశం పార్టీ సత్తా ఉంది శక్తి ఉంది అన్ని గ్రామాల్లో పటిష్టంగా ఉన్నాం కానీ ప్రజాబలం కావాలి యువత బలం మీ బలం మాకు కావాలి మహిళల ఆశీర్వాదాలు కావాలి ప్రజలందరూ కూడా కలిసి పనిచేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి రాష్ట్రం బాగుపడుతుంది ఏదైతే మెస్అప్ చేశారో ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో దీన్ని మళ్లీ రీస్ట్రక్చర్ చేయాలంటే రీకన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఎఫర్ట్ కూడా అవసరం ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా ఎన్ని అవమానాలు జరుగుతాయో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయో ఎంత మంది ప్రజలపైన దాడులు జరుగుతాయో అవన్నీ తలుచుకుంటేనే ఓసారి భయం వేస్తుంది.